हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम ईरोज फैन वाइंडिंग एला अल्लालो चूद्दाम। मुंदुगा फैन स्टेटर तीसुकोनी दानिकुन्न पात वायर नु मोत्तम नीट गा कटिंग चेसुकोनी नीट गा चेसुकोवालि। ई विधंगा स्टेटर नि नीट गा क्लीन चेसुकोवालि। इला चेयडं वल्ल मनं वायरिंग अल्लिनप्पुडु मल्ली शार्ट काकुंटा उपयोगपडुतुंदि। इला क्लीन चेसुकुन्न तर्वात इलांटि स्टिफ्लु वायरिंग चेसिनाक शार्ट काकुंटा मुंदुगाने इला पेट्टुकोवालि। स्टेटर तगिन विधंगा स्टिफ्लु उंटायि। स्टेटर को ए सेट अयिते आ स्टिफ्लु पेट्टुकोनि वैरिंग चेसुकोवालि। इप्पुडु पेट्टेदे अदि स्टार्टिंग कायल्। फ्यान रन अवडानिकि मेन अवे स्टार्टिंग कायल् अल्लालि। स्टार्टिंग कायल् अल्लिन अयिपोयिनाक स्पीड रन्निंग कायल् मल्ल नेक्स्ट मल्ल पेट्टुकोनि मल्ली अल्लालि। ई विधंगा नीट गा अन्नीटिकि पेट्टुकोनि ओक्कोक्क कायल् लो 360 రౌండ్స్ అల్లాలి స్టార్టింగ్ కాయిల్ కాబట్టి। ఈ మెషిన్ ఫ్యాన్ స్టార్టర్ వైండింగ్ మెషిన్। ఈ వైండింగ్ మెషిన్ ద్వారానే మనం వైండింగ్ అల్లాలి। దీనికి తగిన విధంగా బిట్స్ స్టార్టర్ సంబంధించిన బిట్స్ ఉంటాయి। ఆ బిట్స్ స్టార్టర్ ను చూసి ఆ బిట్స్ మార్చుకొని స్టార్టర్ ను తీసుకునే విధంగా మెషిన్ కి అమర్చుకోవాలి। తర్వాత రాగి వైరు అందులో నుండి వస్తుందిగా కాపర్ వైరు అదని తీసుకొని స్టేటర్ ప్యాన్ రాడ్కు కొద్దిగా చుట్టుకొని మనం తర్వాత కనెక్షన్ ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఆ వైరు। తీసుకొని చేయితోని ఈ విధంగా రౌండ్స్ తిప్పాలి। అలా రౌండ్స్ తిప్పడం వల్ల ఏమైనా తట్టుకుంటుందో లేదో మనకు తెలుస్తుంది। ఎందుకంటే ఏమైనా తట్టుకుంటుంటే వైర్ అనేది తెగిపోవడం జరుగుతుంది, అది మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది। ఈ విధంగా మళ్ళీ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా మిషనే మొత్తం 360 రౌండ్స్ తిరుగుతుంది। ఈ విధంగా అదే 360 రౌండ్స్ అయినాక స్టాప్ అవుతుంది। అలా ఫస్ట్ కాయిల్ అయిపోగానే మళ్ళీ స్టేటర్ను తీసుకొని సెకండ్ కాయిల్లో పెట్టుకొని ఇంతకుముందు రైట్ సైడ్ తిరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి। ఈ విధంగా మళ్ళీ 360 రౌండ్స్ అయిపోయాక ఆటోమేటిక్గా మెషిన్ ఆగిపోతుంది। మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మధ్యలో ఏదైనా తట్టుకొని రాగి వైర్ కాపర్ వైర్ తెగిపోయే అవకాశం ఉంటుంది, అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి। మొత్తం అల్లాక ఇలా ఉంటుంది చూడండి। తర్వాత మళ్ళీ ఇటుకెళ్ళి ముందు సైడు మళ్ళీ స్టిఫ్లు పెట్టుకోవాలి, ఎందుకంటే వైరింగ్ అనేది దాని స్టార్టర్ ఎర్థింగ్ కాకుండా మళ్ళీ అందులో ఆ స్టిఫ్లు అనేటివి మళ్ళీ పెట్టుకోవాలి। అవి పెట్టడం వల్ల వైరింగ్ అనేది షార్ట్ కాకుండా ఉంటుంది। కంపల్సరీ ప్రతి ఒక్క ఫ్యాన్కి చూడండి కంపల్సరీ పెడతారు, అవి లేకుంటే వైర్ అనేది మొత్తం షార్ట్ అయి ఫ్యాన్ కాలిపోతుంది। ఇప్పుడు స్టార్టింగ్ కాయిల్ అల్లడం స్టార్ట్ అయిందిగా అయిపోయిందిగా మళ్ళీ ఈ రన్నింగ్ కాయిల్ చేసుకోవాలి। మళ్ళీ ఇందా ముందు లాగానే మళ్ళీ స్టిఫ్లు వీటిలో కూడా పెట్టుకోవాలి। పెట్టుకుని ప్రతి ఒక్కదానికి కంపల్సరీ స్టిఫ్లు పెట్టుకున్న తర్వాతనే వైండింగ్ అల్లాలి। మళ్ళీ మనం వైరింగ్ మెషిన్ దగ్గర బిట్స్ మార్చుకోవాలి। ఇంతకు ముందు వాళ్ళేంది స్టార్టింగ్ కాయలుగా, ఇప్పుడు స్పీడ్కి రన్నింగ్ కాయల్ కాబట్టి మళ్ళీ వేరే బిట్ చేంజ్ చేసుకోవాలి। బిట్ చేంజ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఈ రన్నింగ్ కాయల్ వైండింగ్ అల్లడం జరుగుతుంది। ఇంతకుముందు విధంగానే స్టేటర్ను అందులో అమర్చుకొని ఇంతకుముందు 360 రౌండ్స్ అల్లాం కదా, ఇప్పుడు ఈ స్పీడింగ్ కాయల్ కాబట్టి 380 రౌండ్స్ అల్లాలి। 380 రౌండ్స్ మనం ముందుగా మెషిన్ ఆన్ చేసుకుని ఇంతకుముందు అల్లిన 360 రౌండ్స్ అనేది కనబడుతుంది చూడండి। మనం అప్ చేసుకోవాలి, అప్ చేసుకోవడం వల్ల 380 రౌండ్స్ అవుతుంది। 380 రౌండ్స్ ఆన్ చేసుకొని రీసెట్ నొక్కితే మళ్ళీ 0-0 వస్తుంది, స్టార్ట్ నొక్కాలి। ఇప్పుడు మళ్ళీ వైర్ చూసుకోవాలి, తెగకుండా ముందుగానే మనం జాగ్రత్త పడాలి, లేకపోతే మధ్యలో తెగితే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది। ఇంతకుముందు విధంగానే ఒక రౌండ్ కాయల్కు రైట్ సైడు మళ్ళీ రౌండ్ లెఫ్ట్ సైడు అల్లాలి, ఇంతకుముందు లాగానే సేమ్ అలానే చేయాలి। కాకపోతే ఇక్కడ ఇంతకుముందు 360 రౌండ్స్, ఇక్కడ 380 రౌండ్స్, ఇంతకుముందు లాగానే మళ్ళీ స్టిఫ్లు అన్నీ నీట్గా ఆ విధంగా పెట్టుకోవాలి, దాన్ని నీట్గా సెట్ చేసుకోవాలి। అవి పెట్టడం కరెక్ట్ పెట్టకపోవడం వల్ల మళ్ళీ బాడీ షార్ట్ అయ్యి ఫ్యాన్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। పైన స్టార్టింగ్ కాయలు ఉంటాయిగా, లీడ్స్ తీసుకొని అవి బ్లేడ్తో మంచిగా నీట్గా గీక్కోవాలి, ఎందుకంటే పైన కాపర్ పూత ఉండడం వల్ల వైర్ పవర్ అనేది కరెక్ట్ పాస్ కాకపోవడం జరుగుతుంది। అందుకోసం నీట్గా అది పైన మొత్తం పెయింటింగ్ విధంగా గీక్కోవాలి। అలా గీకిన తర్వాత స్లీవ్స్ అనేది తీసుకొని ఆ మూడు వైర్లకు పెట్టాలి,
నాలుగు ఉంటాయి, సారీ మూడు కాదు, నాలుగు అనే ఒక రెండు ఏమో స్టార్టింగ్ కాయలను రన్నింగ్ కాయలు రెండింటిని జాయింట్ చేసి మనం బయటకి ఇవ్వాలి. అది ముందు చూపిస్తాను చూడండి. నాలుగిటికి ఈ విధంగా స్లీవ్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల నీట్గా మంచిగా ప్యాన్ ఖరాబ్ కాకుండా బాడీ ఎర్త్ షార్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా వైర్ జాయింట్ వేసుకోవాలి. సార్లింగ్ చేస్తే అవుతుంది కానీ సార్లింగ్ హీట్ ప్యాన్ హీట్ అవుతుంది కాబట్టి సార్లింగ్ కరిగే అవకాశం ఉంటుంది, కరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం ఇలా గట్టిగా మంచిగా జాయింట్ అనేది వేసుకోవాలి. మూడు వైర్లు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మీద నుండి కంపల్సరీ స్లీవ్స్ అనేటివి వేసుకోవాలి. వేసుకోవడం వల్ల బాడీ ఎర్త్ కాకుండా ఉంటుంది. ఆ విధంగా నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా వైర్లు పైనకి తీసుకోవాలి. కరెంట్ పవర్ ఆన్ అందించడానికి పైనకు హోల్ల నుండి పైనకు తీసుకోవాలి. చుట్టూ దారంతో మేమే అల్లాము, ఎందుకంటే వైరింగ్ అనేది పక్కల గెటు పోకుండా గట్టిగా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ వైర్ దారంతో అట్లా కాయలకు అల్లాము. ఈ విధంగా వైర్లు పైకి తీసుకోవాలి. వైండింగ్ మొత్తం అల్లడం అయిపోయిన తర్వాత కంపల్సరీ వార్నిచ్ అనేది వేసుకోవాలి. ఇది వేయడం వల్లనే వైర్లు ఎటు కదలకుండా గట్టిగా ఉంటుంది. ఇది ఒక గమ్ తీరు పనిచేస్తుంది. ఆ వైర్లు అనేటివి అది వేయడం వల్ల ఎటు కదలవు. ప్యాన్ తిరిగేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. ప్యాన్ వైండింగ్ చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.